తెలుగుదేశం పార్టీ అలాగే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఉంటారు కదా ఆ మహిళలు ఏదో దీక్ష చేశారు దానికి పేరు పెట్టారు మహిళల ఆత్మ గౌరవ దీక్ష అంట దానికైతే నేను చెప్తాను మహిళ ఆత్మ వంచన దీక్ష అని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైన అనిత ఆ వేదిక మీద ఉంది ఇప్పుడు అది ఖచ్చితంగా ఆత్మ వంచన దీక్ష అవుతుంది తప్ప ఆత్మ గౌరవ దీక్ష అవదు ఎందుకంటే మహిళల్ని తీయం తిట్టడం అవమానించడం అసత్య ప్రచారాలు చేయడంలో ఆవిడ ఎప్పుడు ముందు ఉంటారు అలాంటి వ్యక్తి ఆ వేదిక మీద ఉండంటేనా మహిళలు సిగ్గుపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనేది మహిళల్ని నిట్టనిలువుగా మోసం చేసిన పార్టీ నిట్టనిలువుగా ముంచిన పార్టీ మహిళల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దుస్తాసనల పార్టీ తెలుగు డట్టి పార్టీ తెలుగు దుర్యోధనల పార్టీ అలాంటి పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలైన అనిత గారు ఆవిడ మాటలు ఏంటి ఆవిడ భాష ఏంటి మాట్లాడితే చెప్తది నా పిల్లలు చూస్తే బాధపడరా అనేసి మరి అమ్మ మీరు మాట్లాడుతున్న భాష మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ అవన్నీ చూసి మీ పిల్లలు బాధపడరా ఇద్దరు పిల్లలకి తల్లి కదా మీరు ఇద్దరు పిల్లల తల్లైన మీరు తల్లి కోసం కూడా వక్రీకి తల్లి అనే వర్డ్ కోసం కూడా వక్రీకరించి మాట్లాడడం నిజంగా దారుణం మా పార్టీ పెద్దలైన విజయమ్మ గారి కోసమో భారతమ్మ కోసమో గౌరవంగా మేము పిలుచుకుంటే అమ్మ అనే పదాన్ని కూడా వక్రీకరించి అసహ్యంగా చిత్రీకరించి మాట్లాడారే నిజంగా చూస్తే మీ మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అసహించుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వంగలపూడి అనిత అనట్లేదు వక్రబుద్ధి అనిత వక్ర మాటలు అనిత అనే పరిస్థితి మీరు తీసుకొచ్చారు మీ చంద్రబాబు నాయుడు గారి భార్యని భోనమ్మ భోనమ్మ అంటారు మరి అందులో ఉన్న అమ్మని కూడా మీ లాజిక్ ప్రకారం వక్రీకరించి మీరు ఆలోచించి మాట్లాడతారా మీరు పెట్టే ప్రెస్ మీట్స్ మాట్లాడే స్పీచెస్ మీ పిల్లలకి ఎప్పుడైనా చూపించారా అసలు నిజంగా మీ పిల్లలు కనుక ఆ భాష చూస్తే మిమ్మల్ని అసహించుకుంటారు వాళ్ళ చెప్పులతో మిమ్మల్ని కొడతారు ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అంటారా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎంత ఘోరంగా చులకన చేసి మాట్లాడతారా వాలంటీర్స్ లో ఉన్న మహిళల్ని ఎంత చులకన చేసి మీరు మాట్లాడారు మీరా మహిళల కోసం మాట్లాడతారు అసలు మహిళల పేరెత్తే అర్హత కూడా మీకు లేదు మీరేమో ఏదో పెద్ద టీచర్ ఉద్యోగం చేశాను నేను చాలా అపరమేధావిని అని చెప్తూ ఉంటారు మీ స్టూడెంట్స్ కి ఇదే భాష మీరు నేర్పించారా మీరు టీచర్ గా ఉద్యోగం చేసేటప్పుడు అదే భాష ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఆ మాటలు వింటే మీకు సిగ్గు అనిపించట్లేదా మా ముఖ్యమంత్రి గారి పాలన మా ప్రభుత్వ పాలన సైకో పాలన ఆ మాట అనడానికి సిగ్గు లేదా సైకో ప్రభుత్వంలో మీరు మహిళా అధ్యక్షురాలు సైకో పార్టీలో మీరు ఒక మహిళా అధ్యక్షురాలు సైకో కి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటే అంటూ మహిళా పుట్టుకునే అవహేళన చేసిన వ్యక్తి అవహేళన చేసిన సైకో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వనజాక్షి చింతమనేని ప్రభాకర్ గారు ఈడ్చి కొడితే అతనికి సపోర్ట్ చేస్తూ వనజాక్షికి అవమానించిన సైకో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని 10 కోట్లు ఖర్చు పెట్టి అవమానించి ట్రోల్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి సైకో అని మేమనలేదు ఆ పవన్ కళ్యాణ్ గారే అన్నారు అలాంటి సైకో పార్టీలో ఉండి మీరా మమ్మల్ని విమర్శించేది మహిళా సాధికారతకు మహిళా పక్షపాత ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అంటే అది మా జగనన్న ప్రభుత్వం మీరు దీక్షలు చేస్తున్నారే మీరు దీక్షలు చేయాల్సింది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు చేయాలి ఎందుకో తెలుసా వాలంటీర్స్ లో మహిళలు ఎక్కువ ఉన్నారని తెలిసి కూడా ఇళ్లల్లో తలుపులు కొడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అలాగే అక్రమ సంబంధాల గురించి అడుగుతున్నారు అంటూ దిగజారిపోయి తన వయసును కూడా మర్చిపోయి తన ఎక్స్పీరియన్స్ ను కూడా మర్చిపోయి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు మీరు ధర్నా చేయండి అచ్చెం నాయుడు గారు ఒక దళిత మహిళను బూటు కాల్తో తన్నారు అతని ఇంటి ముందు దీక్ష చేయండి అలాగే నారాయణ గారు 22 మంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ వైపు ఒక కేసు కూడా నమోదు కాకుండా అని చేసిన నారాయణ గారి ఇంటి ముందు దీక్ష చేయండి ఒక మహిళా అధికారిని దూషించి వాళ్ళ ఆమె ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన మీ అయ్యన్న పాతుడు గారి ఇంటి ముందు దీక్ష చేయండి అలాగే మీ బాలకృష్ణ గారు అతను అన్న మాటలు మాట్లాడాలంటే ఒక మహిళగా సిగ్గేస్తుంది అలాంటి మాటలు మహిళల గురించి మాట్లాడి వాళ్ళని అవమానించిన బాలకృష్ణ గారి ఇంటి ముందు మీరు దీక్ష చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్నే చూసాం కదా వాలంటీర్స్ గురించి అక్రమ రవాణా చేస్తారంటూ ఎంత ఘోరంగా అవమానించారో అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు మీరు దీక్ష చేయండి
అవన్నీ మానేసి ఇప్పుడు మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అలాగే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేషన్ గురించి నేను మాట్లాడారు కదా, దానికి ఆద్యుడు కర్త కర్మ క్రియ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఒక ఐటిడిపి అని ఒక వ్యవస్థను పెట్టి నిత్యం మహిళల మీద ట్రోల్స్ చేయడమే పని. ఈ మహిళలు ఆ మహిళలు లేదు, అందరి మీద అలా ట్రోల్స్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. ఆ సంగతి మన రాష్ట్రంలో ఉన్న మహిళలకే, ప్రజలకి, అందరికీ తెలుసు. ఎందుకు సాక్షాత్తు మీ పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీ రామారావు గారి మీదే ఆ రోజు బట్టలు లేకుండా కార్టూన్స్ వేయించి ఎంత ఘోరంగా అవమానించారో మీరు మర్చిపోయారా? ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారి గురించి, అలాగే జూనియర్ ఎన్టీ రామారావు గారి గురించి, అలాగే అతని తల్లి గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అలాగే వైఎస్ఆర్ గారి గురించి, జగనన్న గురించి, జగనన్న ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాటికి ప్రారంభించింది ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ వారు. మళ్ళీ ఎదుటోల్ మీద ఇలాంటి ఏడుపులు ఏడుస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందమ్మా అనిత. ఆ విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది.